హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ వీడియోలో కైన్ మాస్టర్లో ఒక వీడియో ఎడిట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ వీడియో క్రియేట్ చేసింది చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఆడియో అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల. ఈ వీడియో మీరు కూడా మీ ఓన్ ఫొటోస్తో క్రియేట్ చేయాలంటే ఈ వీడియో తప్పక చూడాలి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉండండి శ్యామ్ టెక్ ఇన్ ఫో. కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ కైన్ మాస్టర్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేశాక ప్లస్ సింబల్ నొక్కాక 16.9 ఆస్పెక్ట్ రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నాకైతే 30 సెకండ్స్ అయితే వీడియో కావాలి. నేను 30 సెకండ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే నేనైతే ఒక ఈ గ్రీన్ స్క్రీన్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, మీరైతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చుట్టూరు వైట్ బార్డర్ ఫ్రెండ్స్, చుట్టూరు వైట్ బార్డర్. తర్వాత ఈ వీడియో లేయర్గా తీసుకున్నాక కింద స్క్రోల్ చేస్తే క్రోమాకి ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. క్రోమాకిలోకి వెళ్ళి ఎనేబుల్ చేస్తే గ్రీన్ కలర్, మీరు ఇక్కడ వైట్ ఉంటే వైట్ పెట్టుకోండి, అంటే వైట్ ఉంటే గ్రీన్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. గ్రీన్ చేసుకుంటే చుట్టూరు వైట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆ లేయర్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఫుల్ ఎఫెక్ట్, అదే ఫుల్ స్క్రీన్ పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసాక మీరు ఏదో ఫస్ట్ ఫోటో, నేను ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే తీసుకున్నాను, ఫస్ట్ ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే అవి ఆ ఫోటో అనేది మనకు క్లారిటీగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఏం చేస్తున్నానంటే లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బేసిక్స్ ఎఫెక్ట్స్ అని ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని అయితే ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుని తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసాక మళ్ళీ ఇందాక ఏదైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసామో దాన్ని ట్యాప్ చేసి సెట్టింగ్స్ అని కనబడింది ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇది 17 ఆర్ 19 పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే 19 పెట్టుకుంటున్నాను, 18 ఆర్ మీ ఇష్టం, అంటే మీ ఫోటో బట్టి ఇమేజ్ తెలియాలని. నేనైతే 19 పెట్టుకుంటున్నా, 19 పెట్టుకుని ఇది కూడా ఫుల్ స్క్రీన్ జూమ్ చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ అప్లై చేసాం కదా ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, 3 డాట్స్లోకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రంట్కి బ్రింగ్ చేస్తే ఆ బార్డర్ అనేది మనకు ఫ్రంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. అంటే నేనైతే ఇది బ్లర్ చేశాను కదా ఫ్రెండ్స్, ఈ ఫోటోనే కావాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటో అయితే యాడ్ చేశాను. ఈ ఫోటో ఇలా పెట్టాలనుకుంటున్నాను నేను. ముందుగా మీరు ఫోటోని తీసుకోండి ఫ్రెండ్స్. ఫోటో తీసుకుని నేనైతే ఏది ఫోటో ఇదే కదా చూడండి ఫ్రెండ్స్, నేనైతే క్లియర్గా చెప్తాను. ఫోటో తీసుకుని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి కింద హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, హ్యాండ్ రైటింగ్లో ట్యాప్ చేసి తర్వాత ఫస్ట్ ఇది నొక్కినప్పుడు బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కలర్ వచ్చి వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సైజ్ అయితే లాస్ట్ నుంచి థ్రాడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇలా, అంటే మీ ఫోటో ఏ రేషియోలో ఉండిద్దో మేము చెప్పలేం కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలా ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటో మీద క్లిక్ చేసి సైడ్ డ్రాగ్ చేసి చాలా ఈజీ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు డ్రాయింగ్ అనే లేయర్లోకి వెళ్ళి మళ్ళీ రొటేట్ చేసి సేమ్ అదే ఆస్పెక్ట్ రేషియోలో పెట్టి ఫ్రెండ్స్ ఇంకా రొటేట్ చేస్తే మీరు అందిట్లో అడ్జస్ట్ చేసాను ఫ్రెండ్స్. ఎలాగైతే నేనైతే అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఫోటోని క్రాప్ చేయండి ఫ్రెండ్స్, ఆ వైట్ బార్డర్ వరకు క్రాప్ చేస్తే మీకు ఫోటో అనేది బయటకు కనపడకుండా ఉండేది, ఆ వైట్ లోపలనే ఉండేది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఉన్న వైట్ లోపలనే ఉంది ఫోటో అనేది. అలాగే మీరు వేరే ఫోటోలోకి వెళ్ళి, అంటే నేను ఇంకో ఫోటో కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను, అంటే లిరిక్స్ అనేసరికి చాలా ఫొటోస్ యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టా సేవర్లోకి వెళ్ళి నేనైతే అనుపమ 4K అయితే తీసుకున్నా, అంటే అనుపమ అప్లై చేసేది 4K అనుకోండి. మళ్ళీ దీన్ని జూమ్ చేయండి ఫ్రెండ్స్, స్పెట్టింగ్లలో ఇలా జూమ్ చేసి మళ్ళీ దీనికి ఏ లేయర్ యాడ్ చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బేసిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇదే బ్లర్ అయితే యాడ్ చేయండి. 19 పెట్టాం కదా, 19 పెట్టి మళ్ళీ ఇది కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేయండి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, మనం ఫస్ట్లో యాడ్ చేసిన లేయరు, అది మళ్ళీ 3 డాట్స్కి వెళ్ళి ఫ్రంట్ నొక్కండి. ఇప్పుడు మీకు ఏమైందంటే మళ్ళీ సేమ్ అదే రేషియోలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఈ ఫోటో యాడ్ చేశాను కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. నేనైతే క్రాప్ ఆఫ్ చేస్తున్నా ఆస్పెక్ట్ రేషియోలోకి. ఇప్పుడు దీన్ని క్రాపింగ్ చేసాం కదా, సేమ్ నిందకలాగే లేయర్లోకి వెళ్ళి డ్రాయింగ్ హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి సేమ్ అదే ప్రాసెస్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఆ ప్రాసెస్లో అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు మీరు ఇలా క్రాస్లో పెట్టండి, మీ ఇష్టం ఎలా పెట్టుకున్న వల్ల. తర్వాత మళ్ళీ ఫోటో అయితే రొటేట్ చేయండి. నిందాక అదే కంప్లైంట్ వచ్చింది, ఫోటో అయితే మనం సరిగ్గా రొటేట్ చేయలేదు కాబట్టి కటింగ్ కుదరలా. జూమ్ అయితే చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటోని కటింగ్ క్రాపింగ్లోకి వెళ్ళి కరెక్ట్గా వైట్ లైన్ మీద క్రాప్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే నాకు ఇన్స్టాల్ అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో అయితే ఎడిట్ చేసి పంపిస్తాను మీకు. ఈ వీడియో ఇలా కరెక్ట్గా క్రాపింగ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్, నేనైతే ఈజీ వేలో అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీవన్ క్రాపింగ్ చేసుకుంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే నేనైతే ఆ లేయర్స్ అన్ని యాడ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ లేయర్లోకి వెళ్ళి నేనైతే ఒక లేయర్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఈ లేయర్ అయితే అంటే లిరిక్స్ అన్నమాట, లిరిక్స్ మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఆ లిరిక్స్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. విడ్మిట్ కాదు, స్నాప్ట్యూబ్లో అయితే మీకు స్నాప్ట్యూబ్ గురించి కూడా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి చూసుకోవచ్చు. నేనైతే ఇది అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఇది కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఈ లిరిక్స్ కూడా. తర్వాత దీన్ని క్రోమాకీలోకి వెళ్ళి ఎనేబుల్ చేస్తే, అంటే మనకి క్రోమాకీ వద్దు ఫ్రెండ్స్, ఇది ఏంటంటే బ్లాక్ స్క్రీన్ కాబట్టి కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉండేది ఫ్రెండ్స్. బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ట్యాప్ చేస్తే మీకు ఓన్లీ లిరిక్స్ అయితే కనపడేది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి లిరిక్స్ అయితే కనపడింది. నేనైతే ఈ లింక్ అయితే కింద ఈ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఈ వీడియోలోకి వెళ్ళి, అంటే మనం యాడ్ చేసిన గ్రీన్ స్క్రీన్ వీడియోలోకి వెళ్ళి తర్వాత కలర్ ఫిల్టర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు 3rd ఆప్షన్ 4th ఆప్షన్ అయినా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలర్ ఎక్కువ వస్తుందో లేదో చూడండి, కలర్ అయితే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆ వీడియోని ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్, జూమ్ చేయండి. ఇప్పుడు చూడండి నేనైతే ఆడియో అయితే తగ్గించేస్తాను, ఎందుకంటే కాపీరైట్ అయితే పడిద్ది. ఇలా వీడియో అయితే క్రియేట్ చేయండి ఫ్రెండ్స్, అంటే ఏ ఫోటో కా ఫోటో మీరైతే పెట్టండి ఫ్రెండ్స్. అంటే ఒక స్టెప్ అయిపోయినానే ఇంకో ఫోటో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే కొన్ని ఇప్పుడు ఏవో అంటే ఎగ్జాంపుల్గా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఆ వీడియో నేను క్రియేట్ చేసిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు ఆ వీడియో కావాలంటే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి పూర్తిగా నేను యాడ్ చేసి నెక్స్ట్గా కలుస్తాను ఫ్రెండ్స్, అంటే పూర్తిగా యాడ్ చేశాక మీకు ఫుల్ స్క్రీన్ ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను. నేనైతే అడ్జస్ట్ చేసేస్తున్నాను ఫోటో, ఫస్ట్ ఫోటో అయితే క్లిక్ చేస్తున్నాను. ఫోటో క్లిక్ చేశాక ఇప్పుడు ఎండింగ్ ఎలా కట్ చేయాలంటే, ఇప్పుడు లిరిక్స్ని బట్టి ఫ్రెండ్స్, లిరిక్స్ నువ్వు ఉంటే
ఇలా ఇప్పుడు వెంటనే కట్ చేయాలి ఫ్రెండ్స్, క్రాపింగ్లోకి ఆటోమేటిక్గా అయిపోయింది అనుకో. ముందుగా మీరు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఇలా ఈ స్ట్రైట్ కట్ చేద్దాం. ఇదైతే దాని ఎక్స్ట్రా ఉంది. ఓకే ఇది చక్కగా స్ట్రైట్గా ఉంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇంకో లేయర్ అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసాక నీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో వీడియో. ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా, అంటే ఏ లిరిక్స్ కింద ఆ లిరిక్స్ రావాలి ఫ్రెండ్స్. మనకి బ్లర్రో మళ్ళీ హ్యాండ్ రైటింగ్ మొత్తం సేమ్ వీడియో నేను చూపించాను ఫ్రెండ్స్. ఫస్ట్ తయారు చేసిన వీడియో వేడే, ఎందుకంటే ఆ ఫొటోస్ లేవు. నేనైతే ఇది కొత్త వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లిరిక్స్ని అయితే అడ్జస్ట్ చేసుకుందాం. లిరిక్స్ మీరు ట్యాప్ చేయండి, లిరిక్స్ అయితే అడ్జస్ట్ చేద్దాం. జూమ్ తగ్గిద్దాం. సరే ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. తర్వాత మనం ఏం చేసామంటే ఇటుపక్క పెట్టాం. ఇప్పుడు ఇటుపక్క అయితే లిరిక్స్ అడ్జస్ట్ చేయాలి ఇటుపక్క. ఇలా లిరిక్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా పెద్దగా ఉంది అనుకుని నేను అనుకుంటున్నాను, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో. తర్వాత ఇటుపక్కకు వచ్చింది ఫోటో. లిరిక్స్ అనేది ఇక్కడ ఫ్రంట్ చేయలేదు, సెంటర్ టు ఫ్రంట్. స్లోగా ఎక్కడైతే ఆ లిరిక్స్ స్టార్టింగ్ అయిద్దో ఆ లిరిక్స్ దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు తెలియనప్పుడు ఈ యారోని క్లిక్ చేసి డైరెక్ట్ లిరిక్స్ లిరిక్స్ పైన క్లిక్ చేసి ఇలా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ లిరిక్స్ అనేది ఇటుపక్కకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే వీడియో అయితే టోటల్ కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ న్యూ ప్లస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి దాన్ని ఎక్స్పోర్ట్గా ఆ వీడియో ఎక్స్పోర్ట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేనైతే ఆ వీడియోలోకి వెళ్తున్నాను. ఇది మొత్తం 50 కరెక్ట్గా నేనైతే ఎక్కువ లెంత్ తీసుకున్నాను కొద్ది వీడియో. ఈ వీడియో అయితే ఎక్కడి వరకు ఉండిద్దో అక్కడి వరకు క్రాప్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లిరిక్స్ అయితే అక్కడి వరకు ఉందో మెయిన్ కూడా అక్కడే క్రాప్ చేసుకుని ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ షేర్ నొక్కి 4K నాది 216p లోవర్ ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తాను. తర్వాత మీరు ప్లస్ సింబల్ నొక్కి కైన్ మాస్టర్ 16.9 ఎక్స్పెక్ట్ రేషియో తీసుకుని నిందాక ఏ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ వీడియోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోని క్లిక్ చేసి ఇప్పుడు ఆ వీడియో క్లిక్ చేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి. అదే ఆ వీడియోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉందిగా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి మీరైతే గెట్లోకి వెళ్ళి ఫోటో ప్రింటర్ అని ఉండేది ఫ్రెండ్స్. ఆ ఫోటో ప్రింటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకుని అలా ఉంచండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఫోటోకి ఆ ఫోటో, అంటే ఇలా జూమ్ చేసాక ఏ ఫోటోకి ఆ ఫోటోకి కట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇందాక ఎలా కట్ చేశారో ఇప్పుడు అలాగే కట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే వీడియో ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రతి దానికి ఏ ఫోటో ఆ ఫోటో కట్ చేశాక ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అయిపోతుందని నేను ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆ కట్ చేసిన పార్ట్ని ఫస్ట్ ఇది క్లిక్ చేసి తర్వాత క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మీరైతే గెట్ మోర్లోకి వెళ్ళి స్టోర్లో అయితే మీరు ఫోటో ప్రింటర్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను అంతా ఫస్ట్ దాన్ని ఫస్ట్ పెట్టాను, మళ్ళీ సెకండ్ దానికి సెకండ్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉండిద్దో. మరికొన్ని వీడియోల్లో మేము ముందుంటాను. ఈ వీడియో మీద మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి అంటే మీకు క్లియర్గా ఏమన్నా అర్థం అవ్వకపోతే నాకు మీకు వీడియో ఎడిటింగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాలో ఫోటో పెడితే నేను ఎడిట్ చేస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.